బిగ్ బాస్ కప్పు గెలవడం ముఖ్యమన్న నాగమణికంఠ ఏడో వారంలో తనకు తానే సొంతంగా బయటకు వచ్చేసాడు ఎలిమినేట్ అయినందుకు అతను సంతోషంగానే ఉన్నాడు తాజా ఇంటర్వ్యూలో అతడు ఆసక్తికర విషయాలు వెల్లడించారు నేను జనాల్ని అంత ఈజీగా నమ్మను అందుకే మొదట్లో అందరితోనూ దూరంగానే ఉన్నారు నేనేం మాట్లాడినా ఏం చేసినా తప్పు పట్టడంతో సైలెంట్ అయిపోయాను బిగ్ బాస్ ద్వారా డబ్బు గౌరవం సంపాదించుకోవాలి అనుకున్నాను కానీ వారాలు గడిచే కొద్దీ నా శరీరం సహకరించలేదు ఫిజికల్ టాస్కులు ఆడి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకోవాలి అనుకోలేదు కాకపోతే జీవితంలో ఎలా బతకాలి అనేది నేర్చుకున్నాను నేను మారానని నా భార్య తెలుసుకుంది అందుకు సంతోషంగా ఉంది తేడా గే అనే కామెంట్లపై స్పందిస్తూ బిగ్ బాస్కు ముందు ప్రతి చిన్నదాన్ని పట్టించుకునేవాడిని బాధపడేవాడిని కానీ ఇప్పుడు ఇలాంటి నెగిటివ్ కామెంట్స్లను అస్సలు లెక్క చేయను నా పెళ్లి వీడియో వైరల్ అయినప్పుడు కూడా నా భార్య ప్రియపై నెగిటివ్ కామెంట్స్ చేస్తారు కాస్తైనా జ్ఞానం ఉండాలి తెలివి తక్కువ వాళ్ళు ఇలాంటి పలికిమాన్ల పని పనే చేస్తూ ఉంటారు కానీ నా భార్య నాకు అందగత్తే తన మనసు ఎంతో అందమైంది నన్ను బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్సే భరించలేకపోయారు కానీ తను జీవితాంతం భరిస్తోంది తను చాలా గొప్పది అని చెప్పుకొచ్చాడు